హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విహన్ అమ్ము వ్లాగ్స్. ఫ్రెండ్స్, మేమైతే ఈరోజు రిటర్న్ అవుతున్నాము సిటీకి. ఇంకా మార్నింగ్ వెళ్దాం అనుకున్నాం, కానీ ఇంకా 9:30 అయ్యింది. టిఫిన్ చేసేసి స్టార్ట్ అయ్యేవరకు ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాము. ఇంకా మా ఊరు చుట్టుపక్కల సరౌండింగ్స్ ఇలా ఉన్నాయి, చూపించానుగా. ఇక్కడికి ఊరికి వచ్చేటప్పుడు చెరువు, అదే చెరువు అన్నమాట ఇది. ఇంకా చాలా ఊరకైతే రోడ్లు రిపేర్ ఉన్నాయి. ఇంకా ఒక గంట పట్టాల్సింది, 2 గంటల టైం పడుతుంది. చూడండి, ఇక్కడ బ్రిడ్జ్ వేస్తున్నారు. ఇంకా అన్నీ ఇలాగే ఉన్నాయి రోడ్లు. ఒక దగ్గర రోడ్లు రిపేర్, ఒక దగ్గర బ్రిడ్జ్ కట్టడం, ఇలా వర్క్ అయితే నడుస్తుంది. అందుకని కొద్దిగా లేట్ అవుతుంది జర్నీ అనేది. ఇంకా ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాము. ఇంకా సిటీకి వచ్చే వరకు ఏ టైం అవుతుందో ఏంటో తెలియదు. ఇంకా ఎర్లీ మార్నింగ్ వెళ్దాం అనుకున్నాం, కానీ పిల్లలైతే లేవలేదు. ఇంకా ఇప్పుడైతే సిటీలోకి ఎంటర్ అయిపోయాము. ఆల్మోస్ట్ 12:30 అవ్వనికే వచ్చింది టైం. లంచ్ టైం కూడా అయిపోయింది. ఇంటికైతే వెళ్ళిపోవాలి. ఇంకో 10-15 మినిట్స్లో ఇంటికైతే వెళ్ళిపోతాము. ఇంకా ఇప్పుడైతే ఇంటికైతే వచ్చేసాము. మేము 3-4 డేస్ లేం కదా, అంత గాలికి చెత్త చెత్త కొట్టుకొచ్చింది. మస్తు దుమ్ము అయితే అయ్యింది బయట అయితే. అంతా పిల్లలైతే వెళ్ళే ముందు ఇవి వదిలేసిపోయారు బొమ్మలు బయట ఇలాగా. ఇంకా ఇంట్లో ఎలాగ ఉందో చూడాలి. ఇంకా నేనైతే ఇప్పుడు డోర్ ఓపెన్ చేస్తున్నాను. ఇంకా ఊరు వెళ్ళే ముందు పిల్లలు కాసేపు అయితే ఆడుకున్నారు. బొమ్మలని అక్కడే పడేశారు, అవి అలాగే ఉన్నాయి. మామూలు అయితే బెడ్షీట్ తెచ్చుకొని ఆడేసుకొని పడుకున్నది కాసేపు. ఇంకా ఈ బొమ్మలన్నీ సర్దాలే. ఇంకా వెళ్ళే ముందు సర్దుదామంటే అస్సలు సర్దనివ్వలేదు అమ్ములు. ఇంకా మేము ఇంట్లో నుంచి స్టార్ట్ అయ్యే వరకు ఇంకా ఆడుకుంటూనే ఉన్నారు. ఇంకా ఆడుకొని మళ్ళా లేట్ అయిపోకుండా ఉంటుంది, వాళ్ళు డిస్టర్బెన్స్ చేయకుండా ఉంటే చాలనుకున్నాను. నేనైతే వెళ్ళేటప్పుడు మొత్తం గిన్నెలు సింక్ అంతా క్లీన్ చేసుకొని వెళ్ళాను. కానీ మళ్ళీ వచ్చేసరికి ఇంక ఎగ్జాస్ట్ ఫ్యాన్ అక్కడి నుంచి అయితే గాలి వచ్చింది కదా, బాగా దుమ్ము అయితే పట్టింది. ఇంక మొత్తం అయితే ఒకసారి అయితే కడుక్కున్నాను. ఇంకా మళ్ళీ ఇప్పుడైతే ఇల్లు అంతా క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా ఇల్లు క్లీన్ చేసుకోలేంది, ఇంకేం పని చేయనీకి అవ్వట్లేదు. ఇంకా అయితే నేను ఫస్ట్ గిన్నెలు క్లీన్ చేసుకున్నాను కదా, ఇంకా వంటకు ప్రిపేర్ చేసుకుంటూనే ఇల్లు అయితే క్లీన్ చేస్తున్నాను. ఇంకా బట్టలు అయితే చాలా ఉన్నాయి, ఎల్లటి రోజు వదిలేసినాయి. ఇంకా పిల్లలు ఉన్న దగ్గర 1-4 ఎక్కువనే ఉంటాయి కదా. ఇంకా ఇప్పుడైతే ఇంకా ఇల్లు అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా వంట కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇంకా ఇల్లు అయితే క్లీన్ అయిపోయింది. మంచిగా ఊడ్ చేసి తడి బట్ట పెట్టేశాను. ఇంకా పిల్లలు అయితే ఆడుకుంటున్నారు, వంట కూడా కంప్లీట్. ఇంకా ఈ బట్టలు అయితే మిషన్ కేసేస్తాను. ఇంకా ఈ బట్టలు అయ్యేలోపు తిని కాసేపు రెస్ట్ తీసుకుంటే ఇంకా ఈవినింగ్ టైం కూడా అవుతుంది కదా, కొద్దిగా చల్లబడుతుంది బయట. బయట ఇంకా అప్పుడు క్లీన్ చేసుకోవచ్చు. ఈ ఎండకు ఇంకా బయట అసలు క్లీన్ చేయలేను. ఇంకా మొత్తం కాలుతుంది బాగా ఈ ఎండకు. కొద్దిగా తిని రెస్ట్ తీసుకున్నాక కొద్దిగా చల్లబడుతుంది కదా, అప్పుడైతే ఇంకా పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. ఇంకా నేను ఇక్కడ క్లీన్ చేసుకుంటాను. ఇప్పుడైతే బట్టలు వేస్తున్నాను. ఇంకా రెగ్యులర్గా వేయను వాషింగ్ మెషిన్లో బట్టలు. ఇంకా ఎప్పుడన్నా ఇలా ఊరు వెళ్ళి వచ్చినప్పుడన్నా, లేకపోతే వీలు కానప్పుడు, బట్టలు ఉతకడం అసలు వీలు అవ్వనప్పుడు ఎప్పుడో ఒకసారి మాత్రమే వేస్తాను. ఇంకా బెడ్షీట్లు అయితే వేస్తూనే ఉంటాను ఇంకా ఎప్పటికప్పుడు. ఇంకా చేత ఉతకడం అసలు అవ్వదు. ఇంకా బట్టలు అయితే వేసేసాను, లంచ్ కూడా అయిపోయింది. ఇంకా మెల్లగా ఈ బట్టలు అనేటివి సర్దాలే, బ్యాగ్ అలాగే పెట్టేసాను వచ్చినప్పటి నుంచి. ఈవినింగ్ అయితే అయిపోయింది, అది అనేసరికి ఇంకా బట్టలు కూడా ఉతికింది మిషన్ అయితే. ఇంకా కొన్ని బట్టలు అయితే నేనే ఉతికాను. బట్టలు ఆరబెట్టుకుంటే పని అయిపోతుంది అది. ఫ్రెండ్స్, బాయ్ బాయ్.